तेलंगाना गवर्नर केसीआर सरकार मध्य मरो वार मोदलैंदी ఈ రెండు వ్యవస్థల మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు. ఇప్పుడు మరోసారి సరికొత్త అంశంపై పంచాయతీకి దిగాయి ఈ రెండు వ్యవస్థలు. మరోసారి గవర్నర్ వర్సెస్ తెలంగాణ సర్కార్. ఈసారి ఉస్మానియా ఆసుపత్రి అంశంపై వివాదం. ఉస్మానియా ఆసుపత్రి దుస్థితి ఆందోళన కలిగిస్తోందన్న తమిళిసై స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన తెలంగాణ సర్కార్. సలహాలు ఓకే కానీ ఆరోపణలు వద్దన్న మంత్రి హరీష్. ఛాన్స్ దొరికితే చాలు ఆరోపణల వర్షం కురిపించుకునేందుకు రెడీగా ఉంటున్నారు తెలంగాణ మంత్రులు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. ఈసారి ఉస్మానియా ఆసుపత్రి మీద గవర్నర్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ చారిత్రక కట్టడం గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ జస్టిస్ ఫర్ ఓజీహెచ్ పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. దీనిని ఆమె షేర్ చేస్తూ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలన్నట్లుగా ట్వీట్ చేశారు. తమిళసై ట్వీట్ పై తెలంగాణ సర్కార్ ఘాటుగా రిప్లై ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళసై ఆ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. 2015 జూలైలో ఉస్మానియా ఆసుపత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారని అప్పట్లో 200 కోట్లు ఖర్చు చేసి నూతన బిల్డింగ్ కట్టాలని నిర్ణయించినట్లు గుర్తు చేశారు. కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని నిపుణుల కమిటీ ఒక నివేదికను కోర్టుకు నివేదించామని ఆయన తెలిపారు. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా పురాతనమైన భవనాన్ని కూల్చివేయమని రిపోర్ట్ ఇచ్చిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. తాము చేసిన ఒక్క మంచి పనిని కూడా గవర్నర్ మెచ్చుకున్నారా అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. గవర్నర్ గారి శైలి ఎట్లా ఉందంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకే రకంగా భూతద్దం పెట్టి వెతుకుతూ ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా గవర్నర్ గారు పనిచేస్తున్నారు. జనరల్ గా గవర్నరు ప్రభుత్వానికి మంచి సలహా ఇవ్వచ్చు, కానీ ఎక్కడ ఈకలు బీకాలే, ఎక్కడ బురద జల్లాలే అని ఒక రాజకీయ దురుద్దేశం కనబడతా ఉంది గవర్నర్ గారు. ఐఎమ్ సారీ టు సే దిస్. 100 రోజుల్లో 62 లక్షల మందికి కళ్ళ పరీక్షలు చేసి 40 లక్షల మందికి కళ్ళద్దాలు ఇచ్చారు. దీని మీద గవర్నర్ గారు ఒక్క నాడన్న స్పందించినరా? ఇది చాలా బాగా చేసింది ప్రభుత్వం అని ఆ పనిచేసిన మా సిబ్బందినో ప్రభుత్వాన్నో అభినందించడానికి ఆవిడ గారికి మనసు రాలేదు. కంటి వెలుగ కంటే గొప్ప కార్యక్రమం ఉందా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మంచిది మాత్రం మాకు కనబడదు, మంచి కనబడదు, మంచి వినబడదు, మంచిని మేము చూడం, చెడు మాత్రమే చెప్తామా? ఇది ఎక్కడ నీతండి? నాకు అర్థం కాదు. ఇక్కడ ఉంటుంది ఎక్కడ? ఒక గవర్నర్ గారు ఈ పద్ధతిలో చేయవచ్చా? గవర్నర్ వ్యాఖ్యల్లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు హరీష్ రావు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధిలా గవర్నర్ మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు హరీష్ రావు. గవర్నర్ సీఎం మధ్య వివాదం ఇదేం ఫస్ట్ కాదు. అయితే మొన్న రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరు వెళ్లి స్వాగతం పలికారు, పరస్పరం పలకరించుకున్నారు. ఇంతలోనే మరో వివాదం. ఉప్పు నిప్పులా ఉన్న గవర్నర్ బీఆర్ఎస్ నేతలు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, పంచులు వేయడం పరిపాటిగా మారింది.